సరైనోడు దువ్వాడ జగన్నాథం లాంటి సక్సెస్లతో దూసుకెళ్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం కోసం కథ మాటల రచయిత ఒక్కంతం వంశీ తొలిసారిగా దర్శకుడిగా మారాడు. ఆర్మీ బ్యాక్డ్రాప్తో స్టైలిష్ స్టార్ను యాంగ్రీ యంగ్ మ్యాన్గా ఆవిష్కరించాడు. సినిమా రిలీజ్కు ముందు రిలీజ్ అయిన ట్రైలర్లు టీజర్లకు అనూహ్యమైన స్పందన వచ్చింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగిపోయింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ భారీ అంచనాల నడుము వచ్చిన నా పేరు సూర్య అల్లు అర్జున్కు మరో సక్సెస్ను అందించింది. తొలి భాగంలో ఎక్కువ భాగం సూర్య క్యారెక్టరైజేషన్కే ప్రాముఖ్యత ఇచ్చారు. సూర్య పాత్రను డిజైన్ చేసిన విధానం చాలా చక్కగా ఆకట్టుకుంటుంది. ప్రధానంగా కోపిష్ట అయిన సూర్య దేశం కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడే అనే అంశం ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. ఫైట్స్, ఎమోషన్ సీన్స్ ఫస్ట్ హాఫ్కు బలంగా మారాయి. ఇక తండ్రి రఘురామకృష్ణం రాజు సూర్య మధ్య సాగే సన్నివేశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు సినిమాను మరో స్థాయికి చేర్చాయి. ఇక రెండో భాగంలో సూర్య తన కోపాన్ని తగ్గించుకునే అంశాలు మరింత ఆసక్తికరంగా తెరకెక్కించుంటే బాగుండేది. కోపం అనే ఒకే ఒక పాయింట్ను చాలా రొటీన్గా నడిపించడం, సాగదీయడం వలన మేకింగ్లో కొత్తదనం కనిపించలేదు. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా శుభం కార్డు వరకు వచ్చే సీన్లకు అల్లు అర్జున్ ప్రాణం పోశాడు. ఎప్పుడూ కమర్షియల్ అంశాలతో రఫ్వాడించే అల్లు అర్జున్ ఈసారి భారమైన పాత్రను భావోద్వేగమైన కథను ఏకంగా తన భుజాలపై మోసి న్యాయం చేశాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు కథ అందించిన ఒక్కంతం వంశీ ఈసారి దర్శకుడిగా కొత్త అవతారం ఎత్తాడు. ఓ రైటర్ డైరెక్టర్గా మారాడంటే అందరి దృష్టి అతడి మీదే ఉంటుంది. అల్లు అర్జున్తో సినిమా అంటే భారీ అంచనాలు పెరిగిపోతాయి. ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఒక్కంతం వంశీకి అదే సమస్యగా మారిందనిపిస్తుంది. విభిన్నమైన పాయింట్తో అల్లు అర్జున్ను కొత్త కోణంలో చూపించడానికి చేసిన ప్రయత్నం ప్రశంసించదగ్గిందే. కానీ కథను ఒక ఫ్లోలో నడిపించడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. కథా కథనాలు ఇతర క్యారెక్టర్లపై క్లారిటీ మరింత మెరుగ్గా ఇవ్వాల్సింది. కథలో ప్రేక్షకుడిని మెప్పించదగిన ఆత్మను దర్శకుడు మిస్ అయ్యాడనే ఫీలింగ్ కలుగుతోంది. సినిమా ఎండింగ్లో వచ్చే అన్వర్ ఎపిసోడ్తో తన తడబాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. కానీ సినిమా పుంజుకోవడానికి అది సరిపోయేంత లేకపోవడం ఓ మైనస్ అనే చెప్పుకోవాలి. అల్లు అర్జున్ ఎప్పట్లానే ఫైట్లు పాటలతో అలరించాడు, ఆకట్టుకున్నాడు. నా పేరు సూర్య విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కోణంలోనూ తప్పు పట్టే పరిస్థితి కనిపించదు. ఎంటర్టైన్మెంట్ కాదు, భారమైన కథలను ఒంటి చేత్తో ముందుకు తీసుకుపోయే సత్తా ఉందని ఈ చిత్రం ద్వారా నిరూపించాడు అల్లు అర్జున్. ఎమోషన్స్ను అద్భుతంగా పలికించాడు. ఇంటర్వెల్కు ముందు ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అల్లు అర్జున్ నటనకు అద్దం పట్టాయి. కాగా తాజాగా నా పేరు సూర్య సినిమా చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ అల్లు అర్జున్కు నటన రాదంటూ ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మొదటి నుండి ఎన్టీఆర్ అల్లు అర్జున్ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే. మరి ఎన్టీఆర్ అల్లు అర్జున్ నటనపై ఈ విధంగా ఎందుకు స్పందించాడన్న వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ మాట్లాడుతూ అల్లు అర్జున్కు నటన రాదని, నటనలో ఒదిగిపోవడమే వచ్చని నా పేరు సూర్య సినిమా చూస్తేనే తెలిసిపోతుందంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు. స్వతహాగా ఎన్టీఆర్కు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాస్త ఎక్కువే. ఏ విషయాన్నైనా ఎన్టీఆర్ విలక్షణంగా చెప్తూ ఉంటాడు. మొత్తానికి మొదట్లో తన మాటలతో కంగారు పెట్టినా తర్వాత అల్లు అర్జున్ నటనను ఎన్టీఆర్ ప్రశంసించి నా పేరు సూర్య సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాలని అభినందించడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.